వీకెండ్ వస్తే సరదాగా బయటికెళ్లి తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. కొందరు చిన్న హోటల్స్ లో దొరికే ఫుడ్ ని లైక్ చేస్తారు. అయితే ఆ చిన్న చిన్న హోటల్స్ లో చాలా మటుకు శుభ్రత పాటించారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. రోటీలు చేస్తున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తూ తయారు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లా రతౌల్లోని రెహమత్ హోటల్లో జరిగింది ఈ ఘటన. హోటల్లో పనిచేసే వ్యక్తి చాలా వేగంగా రోటీలను తయారు చేస్తున్నాడు. పిండిని ఓ పాత్రపై వేసి రోటీ చేస్తూనే దానిపై ఉమ్మి వేస్తున్నాడు. అలా అతను చేసిన ప్రతి రోటీపై ఉమ్మి వేసి ఆ తర్వాత వాటిని కాలుస్తున్నాడు. ఇక వేడివేడిగా ఉండగానే హోటల్లోని కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. పాపం ఈ విషయం తెలియని కస్టమర్లు కూడా వాటిని అలాగే తింటున్నారు. రోటీలు తయారు చేస్తుండగా పనివాడి వ్యవహారం చూసిన ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిచ్చి, కస్టమర్ల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా రోటీలు ఇలా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. హోటల్ యజమాని చూసుకోవాలి కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వారి వల్లే భయపడిపోయే పరిస్థితులు వస్తున్నాయంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం అన్ని చోట్ల ఇలా ఉండదని, ఒక్క సంఘటనను పట్టుకొని అందరినీ నిందించడం సరికాదంటున్నారు. కాగా ఈ వీడియో కాస్త పోలీసుల వరకు చేరడంతో ఉమ్మి వేసి రోటీలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుణ్ణి విచారిస్తున్నామని, అతనిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.